చిత్తూరు జిల్లా నగరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేసినటువంటి పారిశుద్ధ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 6 నెలల జీతాలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జీవో నెంబర్ 549 ప్రకారం కొత్త జీతాలు చెల్లించాలని నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, ఏఐటియుసి పట్టణ నాయకులు వేలన్, భాష డిమాండ్ చేశారు. నగరి ఏరియా హాస్పిటల్లో పనిచేసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కానీ ఎంతవరకు రాలేదు. మేము 6 నెలలుగా జీతం లేకపోతే మా బతుకు ఏం తినేది, మేము ఎట్లా బతికేది? ఈ వాన వర్షంలో మేము ఆటో సార్చ్ లేకుండా నడుచుకొని వస్తున్నాము. కానీ మా పరిస్థితి ఎవరు పట్టించుకోలేకపోతున్నారు. ఏటీసీ యూనియన్ సార్ వాళ్ళు వచ్చి మాకు అండగా ఉండి ఈ ధర్నా చేస్తున్నాము. కానీ ఒక వారంలో హామీ ఇచ్చినారు మాకు జీతం ఇస్తామనేసి, కానీ ఇవ్వకపోతే మేము స్ట్రైక్లో వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పనిచేసేటువంటి శానిటేషన్ కార్మికులకు గత 6 నెలలుగా పూర్తిగా జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ విజయవాడలో కూర్చోవడం, మెడికల్ అధికారులేమో అంటి అంటున్నట్టుగా వ్యవహరించడాన్ని ఏఐటీసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 549 జీవో ప్రకారం జూన్ నుంచి కొత్త జీతాలు ఇస్తాం మేమని చెప్పి ఇప్పటికీ 6 నెలలు పూర్తి కావస్తున్నా కొత్త జీతాలు ఇంతవరకు ఇవ్వడం లేదు. దీపావళి పండుగ పోయింది, కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. ఒక పక్క వర్షాలతో ఇబ్బందులు పడుతుంటే వచ్చేదానికి ఆటోలకు డబ్బులు లేకుండా కూడా కార్మికులు కష్టపడి ఈరోజు నడుచుకుంటూ ఇబ్బందులు పడుతూ అనేక ఇబ్బందులు గురై వచ్చి హాస్పిటల్ బాగుండాలి, వచ్చేటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు 6 నెలలు జీతాలు రాకపోతే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించాలని మేము అడుగుతున్నాం. ఈరోజు అధికారులు మేము ఒకటే అడుగుతున్నాం, మీకు 1 నెల జీతం రాకపోతే, మీకు 1 నెల జీతం రాకపోతే మీ కుటుంబాలన్నీ కూడా మీరు పడే అవస్థ దేవుడికిరుకు. మరి 6 నెలలు జీతాలు రాకపోతే వీళ్ళ కుటుంబాలని పోషించేది ఎవరని మేము అడుగుతున్నాం. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవాలి. ఈరోజు ఎమ్మెల్యే గారు ప్రత్యేకించి పారిశుద్ధ కార్మికులపైన శ్రద్ధ వహించి వాళ్ళకి రావాల్సినటువంటి 6 నెలలు జీతాలను కూడా ఎమ్మెల్యే గారు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 549 జీవో ప్రకారం 15,000 రూపాయల కొత్త వేతనం కూడా ఇవ్వాలని, ఇంతవరకు దాదాపు ఇది కాంట్రాక్టర్ 4 సంవత్సరాలు కొనసాగిస్తున్నా ఇంతవరకు గుర్తింపు కార్డు ఇవ్వడం లేదు. కాబట్టి గుర్తింపు కార్డులు ఇచ్చి యూనిఫామ్ ఇచ్చి కార్మికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ డిసెంబర్ 1వ తారీఖు పైన చలో విజయవాడ కూడా పిలిపివ్వడం జరుగుతుంది. విజయవాడ కూడా వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా అవసరమైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దాన్ని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చేదాన్ని కూడా మేము ఏఐటీసీగా సన్నద్ధం అవుతుందని తెలియపరుస్తాం. ఇది తాత్కాలికమే, వారం రోజులు గడువు ఇచ్చున్నారు మాకు సూపరింటెండెంట్ గారు కానీ కాంట్రాక్టర్ కానీ. వారం రోజుల్లో జీతాలు రాకపోతే వారం తర్వాత పూర్తి స్థాయిలో హాస్పిటల్లో సమ్మెకు దిగుతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం.